నేను చెప్పానా కలవదని? ఆఫీస్ లో ఉన్నప్పుడైతే నీతో పనుంది కాబట్టి మాట్లాడిందిరా, ఇప్పుడు తన పని అయిపోయింది ఇంకా అస్సలు దొబ్బదు. కాస్త ఓపిక పట్టు, లీలతో నేను మాట్లాడతాను కదా. అక్కర్లేదమ్మా, నువ్వు ఆ లీలా ఉదయంతో ఏం మాట్లాడాల్సిన అవసరం లేదు. అన్నయ్య మీదకి చెయ్యెత్తిన తనతో ఇంకా మాట్లాడుకోవడాలు సర్ది చెప్పుకోవడాలు ఏం లేవు, డైరెక్ట్ గా విడాకులే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు, విడాకులేంటి? అవునన్నయ్య, ఆ లీలా వదనతో కలిసి ఉండడం కన్నా విడిపోవడమే అన్నయ్యకి చాలా మంచిది. తను పెట్టే హింసల నుంచి అన్నయ్యకి విముక్తి లభించాలంటే తనని వదిలేయడమే కరెక్ట్. నువ్వు అనన్నయ్య ఇప్పుడే ఈ క్షణమే తనతో సంబంధం తెంపేసి ఇంకో మంచి అమ్మాయిని తెచ్చి పెళ్లి చేస్తాం. ఆదిత్య, రా. ఆదిత్య, అసలేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా? అది కాదమ్మా. ఇంకా నువ్వే మాట్లాడుకు. నీ నోటి నుంచి ఇంకొక మాట బయటకు వచ్చిందో ఆగొద్దు చెప్తున్నా. అసలు పెళ్ళంటే ఏమనుకుంటున్నావు నువ్వు? మూడు పెళ్ళాల బంధం అంటే ఏంటో తెలుసా నీకు? ఇష్టం వచ్చినప్పుడు మూడు ముళ్ళు వేసి, ఇష్టం లేనప్పుడు ఆ మూడు ముళ్ళు విప్పేసుకోవడం అనుకుంటున్నావా? బంధం అంటేనే కలిసి ఉండాలని అర్థం. అలాంటి భార్యాభర్తల బంధాన్ని ఎలా ఎలా విడదీయాలనుకుంటున్నావు? అర్ధేచ మోక్షేచ నాతి చరామి అనే పదాలకి అర్థం తెలుసుంటే నీ నోటికి విడదీయాలన్న ఆలోచన వచ్చిండేదే కాదు. ఎందుకంటే ఆ పదానికి ఆ బంధానికి అంత గొప్పదనం ఉంది కాబట్టి, అంత గొప్ప అర్థం ఉంది కాబట్టి. కన్యాదానం చేసే ప్రతి తల్లి తండ్రి వరుణ్ణి ఏమడుగుతారో తెలుసా? ఇక నుంచి నా బిడ్డకి భర్తైనా
తండ్రైనా నువ్వే అని. అలాంటి అలాంటి తండ్రి స్థానంలో ఉన్న భర్తకి నువ్విచ్చే సలహా ఇదా. చూడాదిత్య, మనస్పర్ధలు వస్తున్నాయని గొడవలు జరిగిపోతున్నాయని విడిపోతూ పోతే ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ కలిసి ఉండలేరు. బంధం నిలబడాలంటే విడిపోవడం కాదు పరిష్కారం, ఎదుటి వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించటం. వీలుంటే కలిసుండడానికి మార్గం చెప్పు, అంతేగాని ఇలాంటి పనికిరాని మాటలు ఎప్పుడూ చెప్పుకో. అర్థమైందా? మహాలక్ష్మి, వాడేదో ఆవేశంలో అన్నాడు, దానికే నువ్వెందుకింత కోపం తెచ్చుకోవడం? కాస్త శాంతించు. నాది కోపం కాదండి, ఆవేదన. ఓ పక్క మనం ఎలా కలవాలని ఆలోచించే టైంలో ఆదిత్య అలా మాట్లాడేసరికి ఆవేదన ఆపుకోలేకపోయాను. అయినా రేపు మాపో ఆదిత్య కూడా పద్మావతిని పెళ్లి చేసుకుంటాడు కదా, అప్పుడు తనతో గొడవ పడితే విడిపోవడమేనా? మహాలక్ష్మి, విడిపోవడానికి 1000 కారణాలు బదులు ఏం చేస్తే కలిసి ఉండొచ్చా అని ఆలోచిస్తే ఏ బంధంలోనైనా ఆనందం ఉంటుంది. ఆదిత్య, బాధలొచ్చాయని బంధాలు వదిలేస్తే మరి మనకి సంతోషం కలిగినప్పుడు ఎవరితో పంచుకుంటావు చెప్పు. అమ్మా నన్ను క్షమించమ్మా, వదిన అలా చేసిందని తెలిసేసరికి ఏదో కోపంలో అలా అనేశాను. ఆదిత్య, లీల ఎలాంటిదో మనందరికీ తెలియంది కాదు కదా, తన ప్రవర్తనకి నీకే మాత్రం కోపం రావడంలో తప్పు లేదు నాన్న, కానీ ఆ కోపం శృతి మించటం ప్రమాదం. ఏదో ఒకటి సర్ది చెప్పి మనమే లీలని మార్చుకోవాలి. వదినా, తనింక మారదు, మారే మనిషి అయితే ఈపాటికే ఎప్పుడో మారేది. అలా అని వదిలేలేం కదా, మన ప్రయత్నం మనం చేద్దాం, ఫలితం భగవంతుడి మీద వేద్దాం. మనిషినైతే ప్రయత్నంతో మార్చుకోవచ్చు, కానీ మూర్ఖురాల్ని ఏం చేసినా మార్చుకోలేం కదా వదినా. తనకి తెలిసిందే మంచి, తను నమ్మేదే నిజం అనుకునే మూర్ఖురాలు అలాంటి వాళ్ళకి ఏం చెప్పినా మారరు. వదినా, రాత్రి నుంచి అన్నం తినలేదు. బాగా ఆకలి, కొంచెం అన్నం పెట్టవా? వీరేంద్రా, ఏంటి వీరేంద్ర, నిన్నటి నుంచి నువ్వు అన్నం తినలేదా? అవును వదిన, గొడవ జరిగి అలాగే పడుకుండిపోయాను.
మరి ఆ విషయం చెప్పవేంట్రా మహాలక్ష్మి నువ్వు తొందరగా వెళ్లి భోజనం తీసుకురాపో వెళ్ళు వెళ్ళు మహాలక్ష్మి నానండి విరేంద్రా నీకోసం ఎంతో ప్రేమతో ఒక జ్ఞాపకంలా ఉంటుందని ఈ బంగారు గాజులు తీసుకొచ్చాడు పద్మావతి పద్మావతి ఎక్కడున్నారు అందరూ ఏంటి బావా అంత హ్యాపీగా ఉన్నావు ఏంటి విషయం విషయం చెప్పడానికి వచ్చాను గానీ పద్మావతి ఎక్కడ అమ్మా పద్మావతి బేగిరమ్మ ఆదిత్య బాబు వచ్చాడు ఎక్కడ బేగిరమ్మ బాబుతో చెప్తాడట పద్మావతి కూడా వచ్చింది ఏంటి ఆదిత్య ఒక్క నిమిషం చెప్తాను ఇదిగో బాబు ఇలా రా గాజులైన వచ్చిండు ఏమండి ఆ మట్టి గాజులు చూపించండి ఏంటి మట్టి గాజుల అవును రోడ్డు మీద అమ్ముతుంటే స్వయంగా నేనే తీసుకొచ్చాను పద్మావతి ముఖ్యంగా నీకోసం ఎవరికి ఏమేం కావాలో మొత్తం తీసుకోండి
అవి చూడు. బావా, అక్కకి ఎంతో ఇష్టమైన గాజుల్ని కొనిచ్చింది నువ్వే కాబట్టి ఆ గాజులు కూడా నువ్వేస్తేనే ఇంకా బాగుంటుంది. అవును బాబు, నీ చేత్తో పద్మావతి చేతికి తొడిగితే తను సంతోషపడుతుంది. వచ్చి తొడుగు. కానీ నాకు తొడగడం రాదు కదా. చాలా సింపుల్ బాబా, ఉండు నేను ఒకసారి చూపిస్తాను. ఇదిగో ఈ గాజులు ఇలా తీసుకుని పట్టుకుని ఇలా చెయ్యి పెట్టాలి, ఇలా వెయ్యాలి, అంతే. అంతేనా? అయితే ఓకే. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళతొక తీరు ఇద్దరొక లాంటి వారు అచ్చుకుపోయినట్టు ఒక్క కలగంటు ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారు ఆనందంగా ఒకరిని ఇంకొకరు. ఆదిత్య మెల్లగా సైనా అంటుకోని హృదయాలు తలపులోతున ఆడమగలని గుర్తులేని పసివాళ్ళు మాటలాడుకోకున్నా మరి తెలుపుకున్న భావాలు ఒకరికొకరు ఎదురంటే అయ్యయ్యో గాజులు పగిలిపోయాయి. సారీ పద్మావతి. ఇలా గాజులు పగలడం అంత మంచిది కాదు ఆదిత్య. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. నాకు ఇస్తే నేను వేసుకునే దాన్ని కదా పద్మావతి. పగిలింది గాజులే కదా, దానికి ఎందుకంత ఫీల్ అవుతావు? కానీ నువ్వేస్తే పగలకూడదు ఆదిత్య, అది అశుభం. ఈ సెంటిమెంట్లే వద్దనేది. ఇప్పుడేంటి, నీ గాజులు పగిలాయని ఫీల్ అవుతున్నావు అంతే కదా? సరే, ఇంకెప్పుడూ పగిలిపోకుండా ఎల్లప్పుడూ నీతోనే ఉండేలా అతి త్వరలో నీకు బంగారు గాజులు వేస్తాను. అవునా? చూద్దాం. చేతికి బంగారు గాజులు వేస్తానన్న నీ మాట నిలబెట్టుకున్నావు. కానీ బంగారం లాంటి నువ్వు ఎందుకు ఇలా మారిపోయావు ఆదిత్య? ఎందుకు నాకు తెలియకుండా ఇంకో అమ్మాయికి దగ్గరవుతున్నావు? నేను నీకు ఏం తక్కువ చేశానని ఆ పుష్ప ప్రేమలో పడుతున్నావు. ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువగా నిన్నే ప్రేమించాను. నాలో ఉన్న ప్రేమనంతా నీకే పంచాను. నీతో ఒక అందమైన జీవితం నోహించుకున్నాను. ఎన్నో ఆశలు పెంచుకున్నాను, ఎన్నో కలలు కన్నాను. కానీ నువ్వు నా ఆశలన్నీ అడి ఆశలు చేశావు, నా కళ్ళల్ని కన్నీళ్లుగా మార్చావు. ఎందుకు ఆదిత్య, ఎందుకు?
ఈ బంగారు కాసులు నన్ను మాత్రమే ప్రేమించి తెచ్చి ఉంటే ఈ రోజు నా ఆనందానికి హావదులు లేకుండా పోయేది. కానీ వీటిలో నాకు ఆ ప్రేమ కనిపించట్లేదు. ఇవి కేవలం ఒక బహుమతిగానే కనిపిస్తున్నాయి, ఒక బంగారు జ్ఞాపకంలా అనిపించట్లేదు. వద్దాదిత్య, నీ బంగారు గాజులో నాకు అక్కర్లేదు. నన్ను కాదని ఇంకో అమ్మాయి ప్రేమ కోసం వెళ్ళినా నీ ప్రేమ కూడా నాకు అక్కర్లేదు. మహాలక్ష్మక్క చెప్పాక తీసుకోకపోతే తను బాధపడుతుందని ఈ గాజులు తీసుకున్నానే తప్ప వీటి మీద ఇష్టంతోనూ కాదు, నీ మీద ప్రేమతో అంతకన్నా కాదు. వీలు చూసుకుని నీ బహుమతిని నీకే తిరిగిచ్చేస్తాను. నువ్వే వద్దు అనుకున్నాక ఇంక నీ గాజులు మాత్రం నా దగ్గర ఎందుకు. వీరేంద్ర, నీకు నీ బంధువులంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడే ఉండాల్సింది. నీ భార్య కన్నా నీ బ్లడ్ రిలేషనే నీకు ఎక్కువైనప్పుడు అసలు నన్నెందుకు పెళ్లి చేసుకోవాలి? మీరు మేము అని వేరు చేసి మాట్లాడతావేంటి? ఏంటి, కోపం వస్తుందా? మరి అందరిలో నన్ను వేరు చేసినప్పుడు నాకెలా ఉంటుంది? మేము నిన్ను వేరు చేయట్లేదు, నువ్వే కావాలనే వేరుగా ఉండాలనుకుంటున్నావు. అంటే నిన్న జరిగిన గొడవకి కారణం కూడా నేనే అంటున్నావా? అనడం కాదు, అదే నిజం. ఆదిత్య, కెన్ వి మీట్ వన్స్? అబ్బో, నాకు తెలుసు, కలవదురా. కలుస్తుంది. కలదు. కలుస్ ఆ ఫ్రెండ్ పోయిందా? నేను చెప్పానా కలవదని? ఆఫీస్లో ఉన్నప్పుడైతే నీతో పనుంది కాబట్టి మాట్లాడిందిరా, ఇప్పుడు తన పని అయిపోయింది ఇంకా అస్సలు దొబ్బదు. ఈటీవీ వినాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.